తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించకుండా ప్రజల ఆరోగ్యాల గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట్ పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రుల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమం ఎందుకోసం అంటే గత నాలుగు నెలలుగా భారతదేశంలో కరోనా వ్యాధి విజృంభిస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణకు ప్రతి రాష్ట్రానికి కూడా నిధులు కేటాయించింది. తెలంగాణకు ఎన్నో కోట్ల నిధులు కేటాయించినా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనాను నియంత్రించలేకుండా కరోనా పరీక్షలు కూడా నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతుంది. దానికోసం నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకు కనీసం ఖర్చు పెట్టకుండా ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలందరూ బహిష్కరించే సమయం త్వరలోనే ఉంది. కావున రాబో రోజుల్లో రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు రోజుకు 10,000 చొప్పున నిర్వహించాలి. అదేవిధంగా కరోనాను కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో ఉంచింది. కరోనా వచ్చిన రోగికి ఉచితంగా వైద్యం నిర్వహిస్తుంది. కాకపోతే తెలంగాణలో మాత్రం కరోనాకు లక్షల లక్షలు ప్రైవేట్ హాస్పిటల్లో వసూలు చేస్తూ పేద ప్రజల ఆస్తులు అమ్ముకునే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కావున తెలంగాణ ప్రభుత్వంలో మన కరోనాని ఆరోగ్యశ్రీలో వెంటనే చేర్చాలి. చేర్చినట్లయితే పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. కావున తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోకుండా సక్రమంగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై.